వడ్డానానికి సెట్ వేసింది. ఏమో నాకు ఒక వచ్చింది కాదే ఆ బిల్లు మీ వెళ్ళగట్టు మరి అయితే నా కళ తప్ప అవుతాయి ఏంటి నేర్చుకోండి. ఏం చేశాడు ఆయన అన్ని ఏదో చేస్తూనే ఉంటాడు ఇప్పుడు చూసుకుంటున్నాడు. అమ్మా ఆయన ఏం పోయింది రీసెంట్ గా హోటల్ పెట్టాడు బ్రహ్మాండంగా దేవుడి దగ్గర పెట్టిన పూలన్నింటి తీసుకొచ్చి చక్కగా అవే పూలు మళ్ళీ వాళ్ళకి పెట్టి అమ్మా దేవతలా ఉన్నామని చూసుకుంటూ ఉన్నాడు ఆయన చక్కగా పూలు కాబట్టి అది కారపూడి వ్యాపారం కారంలో పెట్టి చూసుకోమంటారా లేకపోతే పక్క వాళ్ళని వాళ్ళని పోలుస్తూ మనం చూసుకోకూడదు. మన సంసారం లేదు మనం చూసుకుంటే నాలుగు కాలం పాటు చల్లగా ఉంటాం. ప్రపంచంలో భార్య పుట్టింటికి వెళ్ళిన మాట ఎవరు నమ్మకండి రోజు పుట్టింటికి వెళ్తా అంటే ఎప్పుడు పోతారండి వీళ్ళు పుట్టింటికి నాకు అర్థం కాదు. ఏ శాతం నీకు ఏమో తెలుసా వెళ్ళావు ఎప్పుడైనా మనం వెళ్ళావు పంపిస్తాం కానీ మనం వెళ్ళావు పుట్టింటికి వెళ్తాడు. ఏంటండి వెళ్తానని కట్నం ఇప్పుడు చెప్తున్నానండి ఇవన్నీ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన కట్నం ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో నేను పోగానే అల్లుడు నీకేం కావాలి అని అడిగాను. ఏమండి సెలబ్రిటీ కదా కారు పెట్టండి చాలు నలుగురు ముందుకు వెళ్ళాలంటే చిన్న చూపుగా ఉంటుంది అని అడిగాను. ఇలా బొందులో నాన్న ఏం చేశాడు తెలుసా అల్లుడు గారు ఇన్స్టాల్మెంట్ లో పెడతాను అన్నాడు. పోనీ ఇన్స్టాల్మెంట్ అయితే బాగుంటుంది కదా పేదవాళ్ళు కదా పెడతారనుకున్నా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో టైర్ ఇచ్చాడేంటి సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో స్టీరింగ్ ఇచ్చాడండి మూడో ఇన్స్టాల్మెంట్ లో కుర్చీ ఇచ్చాడు కూర్చోమని ఆ ఇంజన్ ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతుంటే ఇస్తారే అని అంటాడు ఈ బొందులో. అల్లుడు గారు 2 లక్షలు కట్టాడు కొంత డబ్బు తక్కువైంది అన్నాడు. ఏదో తక్కువైంది కదా అకౌంట్ లో వేస్తాడనుకున్నాడు. రూపాయి చేతులు పెట్టి మిగతా డబ్బు తక్కువ పడింది అన్నాడు. మీ నాన్న మా నాన్న తెలుగులోనండి ఏమండి లండన్ వచ్చింది అక్కడి నుంచి అందరూ నాకు గుడ్ల రహస్యం అడుగుతున్నారు. మీ గ్లో రహస్యం అడుగుతున్నారు మీ శివోజాల రహస్యమా చెప్పు మరి అయినా మన అమ్మ నువ్వే అడిగా ఇంటికి రాగానే ఏంటి గృహ రహస్యం అని చెప్పు. మరేమో పొద్దున మంచిగా నూనె పెట్టుకుంటా పొద్దున మధ్యాహ్నం కుంకుడు గారు పెట్టి మంచిగా తన స్నానం చేస్తా. ఓకే ఓకే మళ్ళీ నైట్ మంచిగా నూనె పెట్టుకుంటా మళ్ళా పడుకునే ముందు కొక్కేనికి తీస్తుంది విగ్గు తీసి కొక్కేనికి తీసి పడుకుంటుంది అంతేనా. ఉన్నది ఒక ఇల్లు ఒక ఎప్పుడు పోతావో చెప్పాలి నేనే దగ్గర నుండి పంపిస్తా. సరే ఇప్పుడు మీ మేధస్సుకి నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీరు నాకు ఆన్సర్ చెప్పాలా సరేనా. ఫైర్ ఇంజన్ లా ముగుల్లో పనిచేస్తారు ఆడలు ఎందుకండి పనిచేయరు టాపిక్ పెద్దవాళ్ళు వచ్చారు త్రిమూర్తులు అలా చెప్తున్న శ్రీధర్ గారు మీరు అర్థం చేసుకోవాలి అమ్మ లక్ష్మణ్ నువ్వు అర్థం చేసుకోవాలి నేను నేను ప్రెసిడెంట్ నువ్వు పడుకుంటాను నేను పదేగా విను నువ్వు నీకే వస్తుంది 1500 పౌండ్లు పోతున్నాడు బిడ్డ ఏం అడగలేవా అంత కామెడీ చూపు. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు పనిచేయరు మగవాళ్ళే ఎందుకు పనిచేస్తారు ఇది ప్రపంచంలో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా బయటికి రాదు. ఎందుకంటే ఆడవాళ్ళకి నిప్పు పెట్టడం కానీ నిప్పు ఆర్పడం ఎక్కడ తెలిసింది. వీళ్ళందరూ అవసరం నీ ఒక్క జాలు నువ్వు ఒక్క జాలు ఇంట్లో అమ్మ కూడా పెట్టడం. సరే ఇంకో ప్రశ్న మీలాంటి తెలివితే చెప్పు మనం ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నాం లండన్ వీధుల్లో సరదాగా ఒక మూట కనిపించింది ధనమున్న మూట ఇంకో మూట జ్ఞానమున్న మూట మీరు ఆ 2 మూటలలో ఎంత మూట తీసుకుంటారు? సిదానమ్మ మగవాళ్ళు చాలా మేధస్తున్నారు జ్ఞానమున్న మూట తీసుకుంటాము. అవును ఎవరి పేరు లేదో అదే తీసుకుంటారు. ఎక్కువ వేషాలకు నేను ఎడమలతో మాట్లాడటం మాటేస్తున్నా నేను మాట్లాడతానండి మాట్లాడతా. సరే ఇంకొక డౌట్ చెప్పు. ఆడవాళ్ళు బట్టలకు భర్తకు తేడా ఏంటి అని ఒక ప్రశ్న వేస్తున్నానండి ఒక మీటింగ్ లో మీకేమైనా తెలుసా? ఇలా బట్టలకు భార్యలకు తేడా
భక్తులకు బట్టలకు తేరా బాబా మంచిది. ఏంటి బట్టలు ఉతికాక వేసుకుంటారు, భక్తల్ని పెళ్లి చేసుకున్నాక ఉతుకుతారు, అంతే తేడా. రెండింటికి తేడా లేదు, నాకు ఇప్పుడు అలవాటు అయింది ఇది. క్లారిటీ మీకు ఉంటే చాలండి, పని చేసుకోండి చాలు ఇక, అర్థమైందా? ఇంతేనా? ఒక బైక్ తిరిగి ఏమి చేయండి. అయ్యో అవునండి, అసలే మనం చాలా పేదరికంలో ఉన్నాం ఇప్పుడు. అంటే ఇల్లు కూర్చోండి, మాట ఇంకా ఇది పక్కన పెడితే మా ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారు, మళ్ళీ కామెడీ మూడ్లోకి వచ్చారు కాబట్టి ఇదే దాన్ని ప్రసాగిస్తే సరదాగా. కార్తీక్ నెక్స్ట్ దానికి మీరు రెడీగా ఉంటే వస్తుంది. ఇది నా పరిస్థితి సుజాత, అంతేగా నిజమేగా, ఒప్పేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళా నాకంటే ఒక మంచి మళ్ళీ ఇస్తా. అమ్మ నువ్వు పిలిచాడు తల్లి లక్ష్మీదేవి సరస్వతి, ఇంకేమొద్దు నాకు ఒక మైక్ అడ్జస్ట్ అవుతా ఈరోజు, మీరు ఇంకోటి ఇవ్వాలనుకుంటే ఉండదు పోతుంది ప్లీజ్. బాగుంది నైస్, ఇది కూల్గా నిదానంగా ఒక మనం చేద్దాం. ఇవి మళ్ళీ వేసింది కూడా. ఓ అమ్మ, ఓ శాంతమ్మ, శాంతమ్మ ఈవెన్ జబర్దస్త్లో ఏదో రోజు నేను యాంకర్గా పెడతా, స్కిప్ చేస్తున్నప్పుడల్లా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. శాంతమ్మ నువ్వు అరిస్తేనే ఇక్కడ ఉన్న జనాలు అరుస్తున్నారు.